సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రైవేట్ టీచర్ అంబాల ప్రవీణ్ తన ఈపీఎఫ్ డబ్బుల మంజూరు కోసం లంచం తీసుకున్న వెల్దండి రాజుపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అంబాల ప్రవీణ్ మా తండ్రి పేరు పూచయ్య. నేను సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో గత 12 సంవత్సరాల నుంచి వెళ్ళి పనిచేస్తున్నాను. నేను ఈ యొక్క 2 సంవత్సరాలు కరోనా వల్ల మాకు ఉపాధి లేదు, ఎందుకంటే శాలరీ రాలేదు కాబట్టి. ఆ యొక్క ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా మాకు ఈపీఎఫ్ కట్ అవుతూ ఉంటుంది. దానిలో భాగంగా నేను ఆ అమౌంట్ని తీసుకొని మాకు కుటుంబ పోషణ కోసం ఉపయోగించుకుందామని చెప్పి అనుకొని మా ప్రిన్సిపాల్ని అడగడం జరిగింది. మా ప్రిన్సిపాల్ ఇంతకుముందు పనిచేసినటువంటి మా స్కూల్లో పనిచేసినటువంటి కంప్యూటరిస్ట్ అయినటువంటి ఆపరేటర్ అయినటువంటి వెల్దండి రాజును అడగమనడం జరిగింది. నేను అడగడం జరిగింది. అప్పుడు రాజు సార్ని ఫోన్ చేసి అడగగానే అక్కడ ఈపీఎఫ్ ఆఫీస్లో వాళ్ళకి మనము నేను మాత్రం డబ్బులు ఏందైతే అసలే చెయ్య అని చెప్పి చెప్పడం జరిగింది. నేను నా దగ్గర ప్రస్తుతం డబ్బులు ఇవ్వు అనగానే మళ్ళీ నేను చేయనని చెప్పి ఆపేయడం జరిగింది. మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నాకు డబ్బులకు చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల మళ్ళీ నేను కూడా మళ్ళీ ప్రిన్సిపాల్ దగ్గర పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ రాజు సార్ని అడిగితే మళ్ళీ సేమ్ అలాగే ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పిండు సార్ అని చెప్పి నేను కూడా ఇక తప్పని పరిస్థితుల్లో ఎంతో నేను ఇస్తాను అని చెప్పి అనడం జరిగింది. చివరికి 3000 2000 ఫోన్పే చేయమని చెప్పి అడిగాడు. కానీ ఫోన్పే కూడా అప్పుడు లేకపోవడం వల్ల నేను అప్పు చేసి నేను అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 3000 అడిగాడు. చివరికి నేను 1000 రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. చాలా బాధ ఉంది, ఎందుకంటే నేనే కాకుండా నాలాగా అసలే మాకు వేతనాలతో సరిపోకున్నటువంటి యొక్క ప్రైవేట్ ఉద్యోగులను ఈ విధంగా పీడించి వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ అయినా కూడా మా దగ్గర నుంచి ఇలా తీసుకోవడము మరీ ఇబ్బంది పెట్టి లాక్కోవడం ఇది మాకు సమంజసం అనిపించలే. మరి ముఖ్యంగా అది మైనార్టీ స్కూలు, ఒక మిషనరీ స్కూల్ అయినా కూడా వాళ్ళు ఆ విధంగా చేయడం, ఆ స్కూల్ నుంచి చేయడం నాకు చాలా బాధగా ఉంది. ఇలాంటిది నాలాంటి ఈ విధంగా నేను బాధపడ్డ విధంగా నా నుండి వసూలు చేసిన విధంగా వేరే వాళ్ళు ఎవరు కూడా చేయొద్దని చెప్పి నేను అందరికీ నమస్కారం చేస్తున్నాము. ఎవరెవరైతే దీనికి బాధ్యులైనారో ఈ యొక్క వెల్దండి రాజు కానీ ఈపీఎఫ్ కానీ లేకపోతే యాజమాన్యం కానీ అందరిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.